పుష్ప సినిమా నటుడు జగదీష్ అరెస్ట్తో సంచలన విషయాలు బయటకొచ్చాయి కేవలం ఒకే సినిమాతో స్టార్ యాక్టర్ అయ్యాడు జగదీష్ కేశవ పాత్రలో ఏకంగా అల్లు అర్జున్ పక్కన నటించి బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు మరి అలా పేరు రావడంతో పొగరు తలకెక్కిందో లేదంటే తల కానీ బంగారం లాంటి కెరీర్ను నాశనం చేసుకున్నాడు ఎంతో మంది అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఫిలిం నగర్ లో ప్రయత్నిస్తున్నా రావడం లేదు కానీ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ పక్కన నటించిన జగదీష్ మాత్రం పేరు రాగానే దారితప్పాడు ఏకంగా అమ్మాయి ఆత్మహత్య కేసులో ఇరుక్కుని జైల్లో చెప్పకూడ తింటున్నాడు జగదీష్ కు పుష్ప సినిమా తర్వాత మంచి పేరు వచ్చింది కేశవ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు ఆ తర్వాత చాలా సినిమాల్లో మంచి పాత్రలు చేశాడు అయితే కాకినాడకు చెందిన ఓ యువతి భర్తతో విభేదాలు రావడంతో సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్ చేరుకుంది ఇంతలోనే సదరు మహిళకు భర్తతో విడాకులు కూడా మంజూరయ్యాయి అయ్యాయి తాను షార్ట్ ఫిల్మ్ తీస్తూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ జీవితం గడుపుతోంది అయితే ఓ షార్ట్ ఫిల్మ్ తీసేందుకు ఇతర స్నేహితులతో కలిసి జగదీష్ను సంప్రదించింది అప్పుడే జగదీష్ తో స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది ఒక అపార్ట్మెంట్ లో కలిసే ఉన్నారు అయితే రోజు రోజుకు తనకు పేరు డబ్బు రావడంతో జగదీష్ మారిపోయాడేమో ఒకవైపు సదర మహిళతో గడుపుతూనే మరో పెళ్లి చేసుకున్నాడు దీంతో మోసపోయానని సదర మహిళ జగదీష్ తో బంధాన్ని తెంచుకుంది ఎందుకంటే పెళ్లి చేసుకుందామని జగదీష్ ఆమెకు మాటిచ్చాడు దీంతో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు లివింగ్ రిలేషన్షిప్ లో భార్యాభర్తల మాదిరిగా జీవించారు కాకపోతే జగదీష్ ఆమెకు తెలియకుండా మరో యువతని పెళ్లి చేసుకున్నాడు జగదీష్ కొత్త బార్యతో గడుపుతున్న క్రమంలో అతనితో బంధం తెంచుకుంది ఆ యువతి మరో యువకుడు పరిచయం కావడంతో అతనితో రిలేషన్షిప్ పెట్టుకుంది కానీ జగదీష్ మాత్రం తనకు పెళ్ళైనా ఆ యువతిని మరిచిపోయలేకపోయాడో ఏమో కానీ ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లేవాడు కానీ ఆమె తనను దూరం పెట్టేది తన దగ్గరకు రావద్దని హెచ్చరించింది నవంబర్ ఇరవై ఏడు రాత్రి సమయంలో యువతి ఇంటికి రహస్యంగా వెళ్లాడు జగదీష్ అయితే అప్పటికే ఆ యువతి తన తో ఎంజాయ్ చేస్తోంది నగ్నంగా తన తో గడుపుతూ ఉండగా కిచెన్ కిటికీలో నుంచి చూశాడు జగదీష్ తన మాజీ లవర్ వేరే యువకుడితో ఎంజాయ్ చేస్తుందని తెలిసి రగిలిపోయాడు తన ఫోన్ తో ఫోటోలు తీశాడు చాలా ఫోటోలు తీసిన తర్వాత తన మాజీ ప్రియురాల ఇంటి తలుపు కొట్టాడు జగదీష్ ఆమె ఎవరంటూ నిలదీసింది తాను జగదీష్ అని చెప్పడంతో తలుపు తీసేందుకు ఆసక్తి చూపించలేదు అయితే జగదీష్ తాను కిటికీలో నుంచి ఫోటోలు తీసిన విషయం చెప్పి బెదిరించాడు దీంతో సదరు యువతి భయపడి తలుపు తీసింది అప్పుడు తన ఫోన్ లో ఉన్న ఫోటోలను చూపించాడు జగదీష్ అతనితో యువతి ఆమె ప్రియుడు గొడవ పెట్టుకున్నారు వాగ్వాదం పెద్దది కావడంతో జగదీష్ ను బయటకు వెళ్లాలని కోరినా వెళ్లలేదు దీంతో పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు జగదీష్ అయితే ఆ మరునాడు ఉదయమే యువతికి తన దగ్గర ఉన్న ఫోటోలను వాట్సాప్ చేశాడు తాను చెప్పినట్లు వినాలని బ్లాక్ మెయిల్ చేశాడు నీ నగ్నంగా ఉన్న ఫోటోలు ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నేను చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియాలో పెడతాను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు కానీ ఆ యువతి మాత్రం ఆ పని చేయొద్దని బ్రతిమలాడింది అయినా జగదీష్ మాత్రం బెదిరించడం ఆపలేదు పలుమార్లు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా వినలేదు ఇక తన పరువు పోతుందని భయపడ్డ ఆ యువతి ఏం చేయాలో తెలియక నవంబర్ ఇరవై తన ఫ్లాట్లో లో ఆత్మహత్య చేసుకుంది అయితే ఆమె స్నేహితులు ఆమెకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఎంతకీ ఆ సదరు యువతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫ్రెండ్ వచ్చి చూడగా చనిపోయి ఉంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు అయితే తమ కూతురును సినిమా నటుడు జగదీష్ వేధించాడని అతనిపై అనుమానం ఉందని పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు అయితే ఆ యువతతో చనిపోయే ముందు రోజు వరకు గడిపిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది నవంబర్ ఇరవై ఏడున జరిగిన ఘటనను పోలీసులకు చెప్పాడు ఆ యువకుడు జగదీష్ తమను బెదిరించాడని బ్లాక్మెయిల్ చేస్తూ వేధించాడని చెప్పుకొచ్చాడు ఆ తర్వాత ఆ యువతి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు జగదీష్ ఫోన్ నుంచి వచ్చిన ఫోటోలు కనిపించాయి మెసేజ్లు కూడా ఉన్నాయి దీంతో ఆత్మహత్యకు కారణమైన జగదీష్ పోలీసులు అరెస్ట్ చేశారు యువతి ఆత్మకు దారి తీసేలా నేరం చేశాడని ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి తరలించారు అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది మరి ఆ సినిమాకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి క్లైమాక్స్ సహా షూట్ పూర్తి చేసినట్లు సమాచారం ఒకవేళ ఏమైనా జగదీష్ తో తీయాల్సిన సీన్లు మిగిలిపోతే మాత్రం సినిమా విడుదల ఆలస్యమయ్యే కారణం ఉందేమో కానీ షూట్ పూర్తయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా జగదీష్ ఇలా చేయడం కరెక్ట్ కాదు తన బుద్ధిని బయట బంగారం లాంటి కెరీర్ నాశనం చేసుకున్నాడు జగదీష్ అంతేకాదు తాను పెళ్లి చేసుకున్న యువతిని కూడా మోసం చేసినట్టయింది తన కెరీర్ మొదట్లోనే పుష్ప బిగ్గెస్ట్ హిట్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు జగదీష్ కానీ ఇప్పుడు ఈ మచ్చకి మచ్చ పడింది ఇది అంత ఈజీగా పోయే మచ్చ కాదు మరి ఏం జరుగుతుందేమో ఏమో వేచి చూద్దాం ఈ వీడియోపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి